దేశవ్యాప్తంగా డాక్టర్స్ పై జరుగుతున్న దాడులకు నిరసనగా నేషనల్ ప్రొటెక్షన్ డేలో భాగంగా సేవ్ ద సేవియర్ అంటూ వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి కఠినంగా వారిని శిక్షించాలని వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యం అందజేస్తున్న వైద్యులకు రక్షణ అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నదని వారు తెలిపారు. సేవ్ ది సేవియర్ పేరిట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఐఎంఏ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన చట్టం ద్వారా వాళ్ళని శిక్షించే విధంగా చూడాలి. ఈ చట్టం నాన్ బెయిలబుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి డాక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయి, చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చూశారు, మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ కాకముందు ఎంత హృదయ విదారకంగా ఏడ్చి మాకు కనీసం పెట్టి చేయమని ఏడ్చింది. ఒకసారి పేషెంట్ వాళ్ళే బాధలతో చనిపోగానే 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చి ఎంత గలాటా చేసిందో మీరు అందరూ చూశారు. అదేవిధంగా అస్సాంలో ఒక డాక్టర్ని 20 మంది కలిసి అమానుషంగా ఎంత ఘోరంగా కొట్టారో, కిడ్నీ ట్రేస్ స్టీల్ పాత్రలు ఏది దొరికితే దాన్ని బట్టి కొట్టారు. అతను మరణావస్థ దగ్గరగా వెళ్ళి వచ్చాడు. అదేవిధంగా ఇంకో పీడియాట్రిషియన్ని కర్ణాటకలో మెదడు బయటకు వచ్చే విధంగా కొట్టారు. ఒక లేడీ డాక్టర్ని చూడకుండా ఒక పేషెంటు గుండె బాధ్యత జరిగిపోతే హాస్పిటల్లోనే మిగతా పేషెంట్ చూస్తుంటే కొట్టారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక ఇంత కోవిడ్ సమయంలో కూడా కనీసం పక్కన వాళ్ళు కూడా మనల్ని పలకరించే పరిస్థితి లేదు. అటువంటిది ఒక డాక్టరు, డాక్టర్ యొక్క సిబ్బంది మిమ్మల్ని అడ్మిట్ చేసుకొని మీకు అన్ని సేవలు చేస్తూ మీకు అన్ని రకాలుగా మీకు సహాయపడుతుంటే వాళ్ళని ఇలా కొడితే ఎలాగా? మమ్మల్ని రక్షించేవారెవరు? అందుకనే సేవ్ ద సేవియర్స్ అనే నినాదంతో నేషనల్ ఐఎంఏ వాళ్ళ నిరసన కార్యక్రమం పిలుపునిచ్చింది. మా డిమాండ్లు రక్షించే విధంగా చూడాలి. రెండవది, ఈ కోవిడ్